కోటి మెటర్నిటీ హాస్పిటల్లో కిడ్నాప్ కి గురైన పసికందు ఆచూకీ 24 గంటలు గడిచినా ఇంకా లభించలేదు. సోమవారం తల్లి పొత్తిళ్లలో నిద్రిస్తున్న బుజ్జాయిని మాయమాటలు చెప్పి ఒక కిలాడి లేడీ ఎత్తుకెళ్లింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. కోటి నుంచి బిడ్డను ఎత్తుకుని ఎంజీబీఎస్ చేరుకున్న మహిళ అక్కడి నుంచి బీదర్ బస్ ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించారు. వెంటనే కర్ణాటక పోలీసులను అప్రమత్తం చేశారు. సుదరు మహిళను పట్టుకునేందుకు వాళ్ల సహాయం కోరారు. మూడు ప్రత్యేక బృందాలు బీదర్ కి బయలుదేరి వెళ్లాయి. అటు పసికందు కిడ్నాప్ ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటుకు కోటి మెటర్నిటీ హాస్పిటల్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ దయాలాల్ ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. పసికందును ఎత్తుకెళ్లిన మహిళ బీదర్ శివార్లోని కొత్త కమాన్ వద్ద దిగినట్లు గుర్తించారు. అక్కడి నుంచి ఆటోలో వెళ్లుండొచ్చని అనుమానిస్తున్నారు. తెలంగాణకు చెందిన 7 పోలీస్ టీంలు, బీదర్కు చెందిన మరొక 4 టీంలు చిన్నారి జాడ కోసం గాలిస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ బస్సులో బీదర్కు కిడ్నాపర్ చిన్నారిని తీసుకువెళ్లినట్లు తేలడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా బస్సు డ్రైవర్, కండక్టర్లని పోలీసులు విచారించారు. కండక్టర్తో కన్నడలో మాట్లాడిన కిడ్నాపర్ పాప తల్లితో మాత్రం భాషలోనే మాట్లాడినట్టు గుర్తించారు. మహిళతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ సాగుతోంది. కోటి మెటర్నిటీ హాస్పిటల్లో కిడ్నాప్ కి గురైన పసికందు కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. మరిన్ని వివరాలు మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చిన్నారిని ఎప్పట్లోగా లొకేట్ చేసే అవకాశం ఉంది? ఎంతవరకు ట్రాక్ చేయగలిగారు పోలీసులు? ఇప్పటికి పసికందు కిడ్నాప్ అయ్యి 28 గంటలు కావస్తుంది. 6 రోజుల చిన్నారి పసికందుకు అంటే టైంకు టైం ఫీడ్ ఇవ్వాల్సి ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆ కిడ్నాప్ ఎవరైతే ఉందో జగత్కిలాడి తీసుకుపోయిన తరుణం నుంచి కూడా ఇక్కడ టైం జరుగుతున్న కొద్ది 28 గంటలు కావస్తున్నప్పటికీ కూడా ఇంకా ఆచూకీ లభ్యం కాకపోవడము, అదేవిధంగా అక్కడ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుకున్నారు. ఎందుకంటే 6 రోజుల పసిపాపకు ఫీడ్ ఏ విధంగా ఇవ్వాలి అనేది కూడా ఉంటుంది. నమకు ప్రతి క్షణం కూడా డాక్టర్స్ పర్యవేక్షణలు ఉండాలి. ఎందుకంటే చిన్నారి పసికందు 6 రోజుల చిన్నారి కనుక ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణ ఉండాలి. మరి తీసుకుపోయినప్పటి నుంచి కూడా కనీసము ఆమెకు పాలు కానీ ఇంకా వైద్యం కానీ ఏ విధంగా అందించింది, అందించలేదా, ఆ భయంతో కూడా ఎక్కడ తీసుకెళ్ళింది, ఏం చేసింది అనేది కూడా కొద్ది ఉత్కంఠగా నెలకొంటుంది. ఒక పక్కన పోలీసులకు కూడా ఒక సవాల్గా మారింది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా బస్సులో తీసుకుపోయినటువంటి పరిస్థితి చూస్తే మాత్రం అక్కడ ఏదైతే ఉందో బిదర్లో ఉన్నటువంటి కొత్త కమాన్ ఏదైతే ఉందో కొత్త కమాన్ లో దిగినట్టు కూడా పోలీసులకు సమాచారం ఉంది. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు కూడా ఆటోలో వెళ్తున్నట్టు కూడా దృశ్యాలు కూడా చూసినట్టు కూడా పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం ఉంది. కనుక అక్కడ ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా 15 మంది అక్కడ డ్రైవర్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాంట్లో ఏ ఆటోలో ఎక్కింది అనేది కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అటు నుంచి దాదాపుగా పరిసర ప్రాంతాలు ఎక్కడైతేనే అక్కడ కమాన్ దగ్గర నుంచి ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. ఆ మారుమూల గ్రామాలలో ఎక్కడైనా దాచిపెట్టిందే మన కోణం కూడా దాదాపుగా 13 నుంచి 14 టీములు అక్కడ కర్ణాటక పోలీసులు అండ్ తెలంగాణ పోలీసులు సంయుక్తంగా 2 రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు గాలిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఎటువంటి ఆచూకీ లభ్యం కాలేదు. సాయంత్రం లోపల పక్కకు క్లారిటీకి వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సుల్తాన్ బజార్ ఏసీపీ ఆధ్వర్యంలో 4 ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు దాదాపుగా 15 మంది వరకు ఉన్నటువంటి ఇక్కడ నుంచి టీం కూడా అక్కడ బయలుదేరి వెళ్ళిపోయింది. అటువంటి కర్ణాటక టీము పోలీసులను కూడా వీళ్ళు సంయుక్తంగా అందరూ కూడా కలిసి కట్టుగా అక్కడ గాలింపు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తే ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. కేవలం ఆ జగత్కిలాడి ఎక్కడికి చెందిన ఆమె అనేది కూడా పోలీసులు కూడా క్లారిటీ రావడం లేదు. హైదరాబాద్ లో ఉంటూ ఆమె అక్కడ కర్ణాటక నుంచి సంబంధించిన వ్యక్తే, లేకుంటే తెలంగాణ కర్ణాటక బార్డర్కు సంబంధించిన వ్యక్తి అనేది కూడా ఇంకా క్లారిటీ. ఎందుకంటే ఆమె తెలుగులో మాట్లాడడం జరిగింది, కన్నడ మాట్లాడుతుంది. అంటే తెలంగాణకు బార్డర్లో చివరి బార్డర్లో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం అక్కడ తెలుగు మాట్లాడతారు, అక్కడ కన్నడ మాట్లాడతారు. అంటే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అక్కడ సంయుక్తంగా దగ్గర ఉన్నటువంటి మహిళ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. పాత కేసుల కిడ్నాప్ కేసులు కానీ దొంగతనం కేసులు కూడా ఉండదన్నట్టు కూడా పోలీసులు ఆ విధంగా కూడా అక్కడ పాత నేరస్తుల లిస్టులో కూడా పోలీసులు చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆ మహిళ ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎప్పటి నుంచి రెక్కి నిర్వహించింది అనే దాంట్లో కూడా పోలీసులు బలంగానే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంతవరకు దాదాపుగా 28 గంటలు గడుస్తున్నా ఇంతవరకు ఆచూకీ లభ్యం కాలేదు. కేవలం సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాల ఆధారంగానే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అంటే ఇప్పటికి 28 గంటలు గడిచిపోయింది, కానీ ఇంకా సాయంత్రం లోపల అక్కడ విలేజ్ ఏదైతే ఉందో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి విలేజ్లో కూడా ఖచ్చితంగా ఒక గుర్తు తెలియని మహిళ ఈ విధంగా తీసుకొచ్చింది, లేకుంటే ఇంట్లోకి చిన్నారిని తీసుకొచ్చింది అనేది కూడా పక్క సమాచారం ఉంటుంది. అక్కడ స్థానిక పోలీసులు అండ్ ఇక్కడ తెలంగాణ పోలీసులు అందరూ కూడా కలిసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతోని కూడా మాట్లాడుతూ అక్కడ సమాచారం కోసం సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ 28 గంటలు అయినప్పటికీ కూడా ఆ చిన్నారి పసి కంద ఏదైతే ఉందో
ఆ చిన్నారికి టైంకు టైము మిల్క్ ఇవ్వాలే, టాబ్లెట్స్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉండేది వైద్యుల పర్యవేక్షణలు. కానీ ఇప్పటి వరకు 8 గంటల నుంచి ఎక్కడ 28 గంటలు గడిచినప్పటికీ వైద్యులకు చూపించిందా లేదా అనేది కూడా తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఒక దాదాపు 2-3 గంటలు అయిందంటే సరే అని చెప్పేసి ఒక డాక్టర్ల పరీక్షలు చూపించారు. కానీ 28 గంటలు గడుస్తున్నప్పటికీ కూడా ఆ వైద్యం విషయంలో కూడా కానీ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ వైద్యులు కూడా స్పెషల్ టీం ఒకటి ఏర్పాటు చేసి మేము కమిటీ వేసామని కూడా వైద్యులు చెప్తున్నారు. కానీ మనం చూసినట్టయితే ఇక్కడ సీసీ కెమెరాలు ఏదైతేనేవో వీళ్ళు మామూలు తీసుకుంటున్నారు. ఇక్కడ సీసీ కెమెరాలకు ఉన్నటువంటి కేబుల్స్ ఏదైతే ఉందో అక్కడ కట్ చేసి ఉన్నట్టు పక్క సమాచారం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కెమెరాలు కూడా దాదాపు 2-3 కెమెరాలు ఉన్నాయి. ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది కానివ్వండి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆయాలు కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర వచ్చినటువంటి పేద రోగుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు. ఈ డబ్బులు వసూలు చేస్తే సీసీ కెమెరాలో రికార్డ్ అవుతే వాళ్ళకు ఉద్యోగంలో ప్రమాదం అని చెప్పేసి ఈ వైర్లు కూడా తెలివిగా వాళ్ళు కట్ చేసుకున్నట్టు కూడా పక్క వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మనకు సమాచారం ఉంది. కనుక ఇవన్నీ కట్ చేయడంతో కూడా ఇటువంటి కేసులు కూడా తల్ల పట్టుకుంటున్నటువంటి పోలీసులు అని చెప్పారు. ఎందుకంటే వల్ల సీసీ కెమెరాలు కరెక్ట్గా ఉండుంటే ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆమెతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నదని ఒక ఈజీగా ఐడెంటిఫై అయ్యేది. కానీ ఇక్కడ సీసీ కెమెరాలు కొన్ని పనిచేయకపోవడము కూడా పోలీసులకు కూడా కొన్ని ఇబ్బంది ఎదురైందని చెప్పుకోవాలి. కానీ కేవలం ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మెయిన్ కోటిలో ఉన్న చౌరాస్తా దగ్గర నుంచి అటు ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కడైతేనో అటు నుంచి చూసుకుంటూ పోతే ఆటోలో వెళ్ళినట్టు ఉంది. అదే ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి అక్కడ చెక్ చేస్తే అప్పుడు లాస్ట్కు ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి బిదర్ బస్ ఎక్కిందనేది పోలీసులు క్లారిటీగా వచ్చారు. అదే ఏదైతే ఉందో ఆ బస్సు డిపోకి సంబంధించినటువంటి ఏదైందో జరాబాద్ డిపోకు అని చెప్పి తెలుస్తుంది. అక్కడ ఇమీడియట్లీ కంట్రోల్ నుంచి అక్కడ డ్రైవర్తో కండక్టర్తో మాట్లాడి అప్రమత్తం చేసేసరికల్లా కొత్త కమాన్ ఏదైతే ఉందో బీదర్ దగ్గర అక్కడ దిగి వెళ్ళిపోయిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు కూడా కన్నడ చెప్పడం జరిగింది. ఆమె తెలుగుతో పాటు కన్నడ అంటే వాళ్ళకి టికెట్ల విషయం మాత్రం కన్నడనే మాట్లాడిందని చెప్పేసి వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలుసు. కానీ ఇంకా సాయంత్రం లోపల అక్కడ కర్ణాటక దగ్గర నుంచి ఏమైనా సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడినప్పుడు కూడా సాయంత్రం లోపల క్లారిటీ వచ్చేస్తుంది అని వాళ్ళు అక్కడ నుంచి చెప్తున్నారు. కానీ ఇప్పటి ఇంతవరకు ఎటువంటి ఆచూకీ లభ్యం కాలేదు. కనుక సాయంత్రం లోపల ఒకవేళ అంటే వాళ్ళు తిరుగుతున్నటువంటి సీసీ కెమెరాలు ఏదైతే ఉందో అక్కడ సమాచారం మాత్రము దొరుకుతుంది పోలీసులకు. కానీ అక్కడ ఇంతవరకు మన కిలాడి లేడీ మాత్రం ఎక్కడే పోయింది ఏ గ్రామానికి పోయింది అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కేవలము అక్కడ బస్ స్టేషన్లో దిగినటువంటి సీసీ కెమెరాలు మాత్రమే అక్కడ రికార్డ్స్ ఉన్నాయి, వాటిని మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఆటో డ్రైవర్లు కూడా కొంతమంది ఉన్నారు, ఆటో డ్రైవర్లతో కూడా మాట్లాడి వాళ్ళను కూడా వాళ్ళ ఎంపట వేసుకొని ఎక్కడెక్కడ దిప్పింది అంటే అటునుంచి ఏ విధంగా పారిపోయింది అనే ఉద్దేశంతో కూడా అక్కడ తిరుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆమె సీసీ కెమెరాలు రికార్డ్ అయినటువంటి ప్లేస్ నుంచి ఆటోలు వెళ్ళి ఆటోల నుంచి వేరే విలేజ్ దిగి ఆ విలేజ్ నుంచి డైరెక్ట్గా నడుచుకుంటూ వెళ్తే ఇంకా కష్టమైన పని ఉంది. కనుక అక్కడ నుంచి ఏ విలేజ్కి వెళ్ళిపోయింది అనేది కూడా ఇంకా క్లారిటీ వచ్చేందుకు అవకాశం ఉంది. సాయంత్రం లోపల మొత్తం మీద చిన్నారిని సేఫ్గా తీసుకొస్తామని పోలీసులు చెప్తున్నారు. పరితోష్, రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.